హాయ్ ఫ్రెండ్స్, లైవ్ చూస్తున్న మిత్రులందరూ దయచేసి లైవ్ని షేర్ చేయండి. లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైవ్ని షేర్ చేయండి. లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైవ్ని షేర్ చేయండి. మిత్రులందరికీ నమస్కారం. నా పేరు బాబినాయుడు. మాది కోనసీమ రాజోలు నియోజకవర్గంలో కాలువల్లో తూడి చెట్లు, అదేవిధంగా చెత్త చెదారం పెరిగిపోవడం వల్ల దిగువకు కాలువ నుంచి వాటర్ వెళ్ళకపోవడంతో రైతులందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ రోజున ఈ తూడి చెట్లు కానీ కాలువలో పూడుకుపోయినటువంటి చెత్త చెదారాన్ని తొలగించడం జరుగుతుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పటి వరకు గెలిచినటువంటి ఎమ్మెల్యే, రాజోలు నియోజకవర్గంలో గెలిచిన అటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో పట్టించుకోకపోగా రైతులను గాలి కుదిలేశాడు. రైతుల సమస్యలు కూడా ఈ ఎమ్మెల్యే గాలి కుదిలేయడం జరిగింది. ఎక్కడ కూడా పట్టించుకున్న దాఖలాలు ఎక్కడ కనబడట్లేదు. అదేవిధంగా అధికార పార్టీ నాయకులు కూడా ఎక్కడ పట్టించుకోకుండా గాలి కుదిలేశారు. ఈ రోజున రైతులతో కలిసి జన సైనికులు దీన్ని క్లీన్ చేయడం జరుగుతుంది. ఈ కాలువల్ని పూడి మొత్తం ఏదైతే చెత్త చెదారం పట్టేస్తుందో, ఈ తూడి చెట్లని ఒకసారి చూడండి ఏ విధంగా ఉందో కాలం మొత్తం. దీన్ని రైతులతో కలిసి జన సైనికులు ఈరోజు శుభ్రం చేయడం జరుగుతుంది. ఎమ్మెల్యే అధికార పార్టీ మదంతో ఈ రోజున గాలి కుదిలేసి రైతులను ఎంత ఇబ్బంది పెడతారు చూడండి. రైతులందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి వీళ్ళందరూ ఒక్కటే ఈ రోజున దీన్ని శుభ్రం చేయడం జరుగుతుంది. ఈ కాలంని మీరు కూడా ఈ రైతులతో కూడా మీరు మాట్లాడదు కానీ రైతులు చూడండి ఎంత కష్టపడుతున్నారో. అధికార పార్టీ కానీ అధికారంలో ఉన్న ఎమ్మెల్యే కానీ ఎక్కడైతే పట్టించుకున్న దాఖలాలు ఎక్కడ రాజు నియోజకవర్గంలో కనబట్టలేదు. జన సైనికులతో కలిసి ఈరోజు రైతులు ఈ కాలువని శుభ్రం చేయడం జరుగుతుంది. మాట్లాడు చూపిస్తా చూడండి ఏ విధంగా ఉందన్నదే, చెత్త ఏ విధంగా పూడుకుపోయినదే. రైతులు మాత్రమే కష్టపడి చేస్తున్నారు. అధికార పార్టీ వాళ్ళు మాత్రం ఎలక్షన్ ముందు రావడం, ఓట్లు ఆడడం, అది చేస్తాం ఇది చేస్తాం అనడం తప్ప ఎక్కడ చేస్తున్న దాఖలాలు అయితే రాజోలు నియోజకవర్గంలో అసలు కనబట్టలేదు. ఏమైనా అంటుంటే ఏమేమో ప్రజలు బాగుండాలి, ప్రజల కోసం మేము అటు వెళ్ళిపోతుంది ఇటు వెళ్ళిపోతున్నాం అంటూ ఎలక్షన్ ముందే గుర్తొస్తారు ఈ రైతులందరూ. రైతులు ఎంత కష్టపడుతున్నారో చూడండి. స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఒక్కసారి మీరు అందరూ చూడొచ్చు. మిత్రులారా, ఈ లైవ్ అందరూ షేర్ చేయండి. బా మాట్లాడు అంజీ మాట్లాడు. ఇది తూర్పుగోదావరి జిల్లా రాజు నియోజకవర్గం కేశవదాసపాలెం సుంగారపాడు మధ్య ఉన్న పంట కలుగు. ఇది కేశవదాసపాలెంకి పశువులకు కానీ మా చెరువులకు కానీ పొలాలకు కానీ వచ్చే ప్రధాన కాలువ పంట కాలువ. ఇది శేషారెడ్డి కాలువ. ఈ కాలువ గురవడెక్కతో నిండిపోయి ఉంటే దీన్ని పట్టించుకునే నాదులు లేడు. అలాగే మా రైతులు జన సైనికులు కలిపి ఈ తూటిని ఎత్తడం జరిగింది. కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ ఒక ప్రజాప్రతినిధి కానీ పట్టించుకునే నాదు లేకపోయాడు దీనికి. ఇది రైతులు స్వచ్ఛందంగా వచ్చి జన సైనికులతో పాటు ఈ తోటిని ఎక్కదీస్తున్నారు. చూడండి ప్రత్యేకంగా రైతులు ఎలా కష్టపడుతున్నారు. మాది రాజులు నియోజకవర్గం కేశదాసిపాలెం. మాకు కాలువలు బాగేయటం కానీ గవర్నమెంట్ కానీ ఈ విధంగా పట్టించుకోవట్లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే జన సైనికులు ప్రజలు అందరూ కలిపి చేయల కోసం వాటర్ కోసం మనకు పంటకాలం బాగా చేసుకున్నాం. కానీ ఎవరు కూడా పట్టించుకొని నాదులు లేడు. ఇందులో ఏంటంటే ఓట్లు వేసినప్పుడే వచ్చి ఓట్లు కావాలని అడుగుతారు తప్ప మన ప్రజలు ఎంత పోట్లు పడుతున్నారు, ఎంత ఇబ్బందులు పడుతున్నారని ఎవరు కూడా చేద్దామని ఎవరు కూడా లేరు. ఇక్కడ ఏంటంటే చాలా దారుణంగా ఉంది. పంట పండించుకోవడానికి కూడా మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మన జన సైనికులు అలాగే ప్రజలందరూ ఇవాళ కట్టకట్టుకుని నిన్న నుంచి ఈరోజు కాలువ బాగా చేయడం జరుగుతుంది. అలాగే ప్రజలు ఉన్న రాజులు
రాపాక వరప్రసాద్ గారు ఉన్నారు, ఈ కూడా పట్టించుకోవట్లేదు. మన ప్రజలందరూ చాలా నష్టపోతున్నారు. పంట పండించుకోవడం కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది. ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణం న్యాయం చేస్తారని, అధికారులు ముందుకు వస్తారని ఆశిస్తున్నాం. మాకు కులాలకు మతాలకు అయితే ఇక్కడ రైతులందరూ కూడా ఈరోజు పోరాటం జరుగుతుందండి, కష్టపడటం జరుగుతుంది. రాజు గారు చెప్పండి ఒకసారి, మాట్లాడండి. మేము మాకు గవర్నమెంట్ ఏ విధమైన సహకారం లేదు. ఇదిగో మేము రైతులు బాగు చేసుకున్నాం, రైతులు బాగు చేసి ఇదంతా వేస్ట్ చెత్త చూడండి ఏ విధంగా ఉందో. అది చూపించు రాజు, ఆ డ్రైనేజ్ మొత్తం ఈ పంటగాళ్ళలోకి వదిలేస్తున్నారు. ఎక్కడ కూడా అధికార పక్ష నాయకులు కావచ్చు, ఎక్కడైతే ఎమ్మెల్యే గెలిచాడు ఎమ్మెల్యే కావచ్చు, ఆవిడ పట్టించుకోవట్లేదు. రాజులో ఏ విధంగా ఉందో చూడండి ఒకసారి, చెత్త ఏ విధంగా చూడండి. కచ్చిడ అంతా ఈ పంటగాళ్ళలోకి వదిలేస్తున్నారు. ఇదే పంటగాళ్ళలో నీరు తాగుతూ, ఇదే పంటగాళ్ళలో వ్యవసాయం చేసుకుంటున్నారు, ఇదే పంటగాళ్ళలో దోళ్ళ పశువులు అంతా ఇదే పంటగాళ్ళలో నీరు తాగుతుంటుంది. అలాంటి కాలువను కూడా పట్టించుకునేటువంటి దుస్థితి రోజు నిర్జవర్గంలో ఉంది. మాట్లాడితే డ్రైనేజ్కి సంబంధించినటువంటి చెత్త చెదారం కూడా ఇదే పండుగల్లోకి వదిలేస్తున్నారు. ఏదైనా అంటుంటే రోజు నియోజకవర్గం అభివృద్ధి కోసం, రోజు నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపించడం కోసం మేము పక్క పార్టీ కొమ్ముగాత్తనని సిగ్గు సరం మానం మర్యాద లేకుండా ఈ నాయకులు మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరికి ఒకటే తెలియజేస్తున్నాం, మా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అయితే రైతులందరి తరపున మేము ఒకటే మాట, మా రైతులకు న్యాయం చేయండి, రైతుల పక్షాన నిలబడండి అని చెప్పి మేమైతే ఈరోజు మా అధికార పార్టీలకు తెలియజేస్తున్నాం. ఒకసారి ఇది చూడండి ఏ విధంగా ఉందో చెత్త, మీకు అర్థమవుద్ది. డ్రైనేజ్ మొత్తం ఇది తాగునూరికి వెళ్ళేటటువంటి పంటకాలం అండి. డ్రైనేజ్ చూడండి ఏ విధంగా ఉందో, చెత్త చూడండి ఏ విధంగా ఉందో. మొత్తం చెత్త అంతా దీంట్లోనే వదిలేసి ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు. అటు పశువులను అయితే కావచ్చు, ప్రతి ఒక్కరికి జబ్బులు జ్వరాలు విష వాయువులు రావడానికి కారణం మెయిన్ కారణం ఇదేనండి. ఏమని అంటుంటే మేము అది చేసాం ఇది చేసాం, ఎప్పటికి ఎక్కడ ఏం చేశారు అన్నది ఎవరికి తెలియదు. ఈరోజు రైతులు పడుతున్న ఇబ్బందులు కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. రైతులందరూ ఏకదాటి మీద ముందుకు వచ్చేసుకుంటారండి. ఇంక ఈ గవర్నమెంట్ ఎందుకన్నది నేను క్వశ్చన్ చేస్తున్నాం. ఈ గవర్నమెంట్ వల్ల ఉపయోగం ఏంటని ఈ గవర్నమెంట్ వల్ల మేము అడుగుతున్నాం ఈ రోజున. మాట్లాడు బా, ఉపాధి హామీ అని చెప్తే చెప్పి క్లీన్ చేస్తామని చెప్పి చెప్పడం, కబుర్లు కొట్టుగా బిల్లులు పెట్టుకోవడమే తప్ప ఇటువంటి కార్యక్రమాలు రైతులు కానీ మా జనసైనికులు కానీ పట్టించుకోవడం పట్టించుకోవాలి కానీ వాళ్ళు అయితే బిల్లులు పాస్ చేసుకుంటాకే ముందుంటారు. చూడండి ప్రత్యక్షంగా ఏంటంటే రైతులు ఆ డ్రైనేజీ వ్యవస్థ పైన ఉన్న గ్రామాలన్నీ కూడా డ్రైనేజీలన్నీ కూడా ఈ పంటకాలంలో వదలడం, ఆ వాటర్ని కింద గ్రామాలకి ఈ పొల్యూషన్ వాటరే కింద గ్రామాలకి వెళ్ళడం జరుగుతుంది. దీన్ని ప్రక్షాళన చేయాలని చెప్పి ప్రజాప్రతినిధులు కానీ మా గవర్నమెంట్ని కానీ కోరుతున్నాం. ఈరోజు మీరు ఇదంతా చూడటం జరిగింది. ఇది ఎక్కడో కాదండి, రాజు నియోజకవర్గం కేసు దసపల్లి మరియు సుంగర్పడు మధ్య ఉన్నటువంటి పంట కాలం అండి. కాలువ దుస్థితి ఏ విధంగా ఉంది, ఎందుకంటే ఈ కాలువలో డ్రైనేజ్ అయితే కావచ్చు, ఆ చెత్త చెదరం కావచ్చు, ఈ తూటు తమ చెట్లు అయితే కావచ్చు. ఎవరు ప్రజలు ఎవరైతే అధికారులు ఉన్నారో పట్టించుకోపోతుంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పట్టించుకోవట్లేదు, అధికార పార్టీలు ఎమ్మెల్యే అయితే పట్టించుకోవట్లేదు, అధికార పార్టీ నాయకులు అయితే పట్టించుకోవట్లేదు. ఈరోజు ఇదే సుమారు 8 కిలోమీటర్లు ఇదే పరిస్థితి అండి, ఆ మూల నుంచి మూల దాకా. దీనివల్ల ఎంతోమంది అనారోగ్యం పాలైపోయి ఆసుపత్రి పాలైపోతున్నారు. ఎక్కడ పట్టించుకోపోయేటప్పటికి రైతులందరూ జనసైనికులతో కలిసి ఏకదాటిగా ముందుకు వచ్చి రైతులందరూ కలిసి ఈ రోజున దీన్ని క్లీన్ చేయడం జరుగుతుంది. దయచేసి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి రైతులకు అండగా నిలబడుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. భారత్ మాతా కీ జై, జై కిసాన్, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.